దేవుని వాక్యంలో మనం కొన్ని సంగతులు చూసుకుని ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, కీర్తనలు 33వ అధ్యాయము కీర్తనలు 33:12 కీర్తనలు 33వ అధ్యాయం 12వ వచనం పేజీ నెంబర్ 467 కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. మళ్ళా చదువుతాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తా. శృంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. ఈ దినము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి వాతావరణం బట్టి స్తోత్రాలు. మీ పిల్లలుగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని చిత్తపరచము, సహాయపడము. మాకు ఎలా ఆరాధించాలో వాక్యం ద్వారా నేర్పించండి. ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో నేర్పించము ప్రభు. మేము ధ్యానించే వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు తెలియపరచము. తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ పిల్లలు నీ వాక్యం నిన్ను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. వినగల చెవి, గ్రహించుకుని మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. మీ దాసినిగా నన్ను కూడా మీరు నిలవబెట్టుకుని ప్రభువా నన్ను వాడుకునము, బలపరచమని ప్రార్థిస్తూ నా నోటిని మీ బూరగా వాడండి. ప్రభువా మరి కీర్తన 81:10 ప్రకారం, నిర్గమ 4:12 ప్రకారం, ఏస్కేలు 2:1 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం నన్ను బలపరిచి వాడుకోండి. ఫిలిప్పి 4:13 ప్రకారం నన్ను బలపరచు వారి అంతే నేను సమస్తము చేయగలనని వ్రాయబడింది. అట్లా మీరు నన్ను బలపరిచి నేను మీ యొక్క వాక్యమును బోధించినట్లు సిద్ధపరచమని తోడుగా ఉండవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు వారి నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. కనుక దేవుడు ఎవరైతే కలిగిన వారున్నారో, ఎవరైతే దేవుణ్ణి కలిగిన వారున్నారో వారే ధన్యులు. కనుక దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారే ధన్యులు. దేవుని ఏర్పాటులో ఎవరు జీవిస్తారో వారే ధన్యులు. కనుక ఆయన పిల్లలైన మనము ఆయన ఏర్పాటులో మనం తీసుకుని రాబడినాము. కొన్ని ధన్యతలు ఆయన వలన మనం పొందిన వారుగా మనం ఉన్నాం. చూడండి, అసలు దేవుడు మనకు దేవుడై ఉండటమే గొప్ప ధన్యత. అదే సమయంలో ఆయన మనలను ఏర్పరచుకున్నట ఇంకా గొప్పదైన ధన్యత. కనుక అనేకులు లోకంలో రక్షించబడని వారిని ఆయన మరి ఆయన ఏర్పరచుకొనలేదు, కానీ రక్షించబడిన మనలను ఏర్పరచుకొని మనలను ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు. అందుకే చూడండి, అనేకులు రక్షణ పొందని వారు ధన్యులు కాదు. రక్షణ పొందని వారు ధన్యులు కాదు, రక్షణ పొందిన వారే ధన్యులు. యెహోవా అంటే దేవుడు తమకు ఎవరైతే మరి ఆయనను తమకు దేవుడుగా చేసుకున్న జనులున్నారో వారే ధన్యులు. వారు అనేకమైనటువంటి ధన్యతలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితమే ధన్యకరం. అందుకే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, అంటే ధన్యులైన వారి భాగ్యము ఎంతో గొప్పది. కాబట్టి చూసారా, ఇలాంటి ఆధిక్యత ఆయన ప్రజలమైన మనకు ఇవ్వబడుతూ వచ్చిన ఈ ఆధిక్యత మనకెంతో గొప్పదిగా ఉంటుంది. అందువలన దేవుడు మనకు ఎవరైతే మనల్ని ఏర్పరచుకొని
మనకు దేవుడిగా ఆయన ఉండి మనల్ని ధన్యులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన మన జీవితాల్లో కొన్ని కార్యములు అంటే కొన్ని మరి ఇంకా అధికమైన ధన్యతలు మనకు అనుగ్రహించి మనము ఆయనను ఘనపరచాలనేటువంటి ఆలోచన దేవునికి ఉన్నది. కనుక ఈ దినాల్లో మరి అనేక మంది ఈ ధన్యతను ఏం చేస్తున్నారంటే మరి ఆ ధన్యత పొందలేకపోతూ ఉన్నారు. లోకంలో అనేకులు ఆ ధన్యత పొందలేకపోతూ ఉన్నారు. మనమైతే అలాంటి ధన్యత కలిగిన వారంగా చేయబడుతూ వచ్చినాము. చూడండి, మరి కొన్ని ధన్యతలు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏంటి ఆ ధన్యతలు? మత్తయి సువార్త 5:8 మత్తయి సువార్త 5:8 ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 5:8 ఒక మాట వ్రాయబడింది. ఏం రాయబడిందంటే చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు అని వ్రాయబడింది. ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు ధన్యులంట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగిన వారు ఉన్నారో వారే ధన్యులు, వారే దేవుణ్ణి కూడా చూస్తారు. అంటే దేవుడు తమకు యెహోవా ఎవరికి దేవుడుగా ఉన్నారో వారు ధన్యులు. అదే సమయంలో అట్టి వారికి ఇవ్వబడిన మొదటి ధన్యతల్లో ఒక ధన్యత ఏంటంటే హృదయ శుద్ధి కలిగిన వారు. వారికి ఇవ్వబడిన ధన్యత ఏంటంట? హృదయ శుద్ధి కలిగిన వారు. ఆ హృదయ శుద్ధి కలిగిన వారికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే వారు పరలోకములో దేవుణ్ణి చూసేవాళ్ళుగా ఉంటారు. అందువలన ఇక్కడ లోకములో దేవుడు మనకు దేవుడై ఉండట గొప్ప ధన్యత, అదే సమయంలో ఆయనను పరలోకములో చూసేటువంటి వాళ్ళుగా మనము సిద్ధపరచబడుతూ వచ్చిన ఈ ధన్యత మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. హృదయ శుద్ధి గలవారు, ఎవరి హృదయ శుద్ధి గలవారంటే రక్షణ పొందిన ప్రజలు. ఎవరు హృదయ శుద్ధి గలవారంటే రక్షణ పొందిన ప్రజలు. రక్షణ కార్యము ఎవరి జీవితాల్లో జరిగించబడిందో వారే హృదయ శుద్ధి గలవారు. ఆ హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూసేవారుగా వారు ఉంటారు. అందువల్ల ఈ రక్షణ కార్యము మనలో జరిగించి దేవుడు మనలను రక్షించుకున్నాడు. తన రక్తాన్ని మన కొరకై కలువరి శిలువలో కార్చి ఆయన మన కొరకై కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడి పక్కలో బల్లెంతో పడబడి తలపై ముండ్ల కిరీటం ధరించిన ఈ మన ప్రభువు ద్వారా విమోచించబడిన ఈ మనము ధన్యులము. గొప్పదైన రక్షణ కార్యము జరిగించబడినటువంటి వాళ్ళము. హృదయ శుద్ధి మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే రక్షణ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుని తమ అతిక్రమాలు ఒప్పుకుని దేవుని దగ్గర మరి పాప క్షమాపణ కొరకై వారు ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే అలాంటి అనుభవంలో రక్షించబడిన వారు ఉన్నారు, వారే ఈ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుణ్ణి కూడా చూస్తారు. వారు పరలోక సంబంధులు, వారు పరలోకపు ధన్యతలు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి ధన్యకరమైన జీవితం మనకు కూడా ఇవ్వబడుతూ వచ్చింది. కనుక హృదయ శుద్ధి అంటే మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడటం అనేది మన జీవితంలో చాలా గొప్ప ధన్యత. ఇలాంటి ధన్యతన దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని హృదయ శుద్ధి గలవారుగా లేకపోతే మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి గలవారుగా చేసి పరలోక రాజ్యంలో ఆయనను చూసే గొప్పదైన ధన్యత దేవుడు మనకు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ మొదటి ఈ ధన్యత మనకేం చూపిస్తుందంటే మన జీవితంలో రక్షించబడి దేవుని బిడ్డలుగా మనం చేయబడటాన్ని చూపిస్తూ ఉంది. అయ్యా నువ్వు నన్ను రక్షించుకున్నావు, నువ్వు నన్ను విమోచించినావు, నా యొక్క హృదయమును శుద్ధి చేసినావు, నా జీవితంలోనికి నువ్వు వచ్చినావు, నన్ను ప్రేమించి నా పాపాలన్నీ కూడా కడిగివేసి నాలో నివసించినట్లు నువ్వు ఇష్టపడుతూ వచ్చావు, నా హృదయం శుద్ధి చేస్తూ వచ్చినావు ప్రభువా, నీకెన్నో వందనాలని మనం ప్రభువును ఆరాధించాలి. ఈ హృదయ శుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభువును ఆరాధిస్తారు. వారు ప్రభువు యొక్క సన్నిధిలో ఆయనను తమ కన్నుల ఎదుట చూస్తున్న వారుగా ఉంటారు. ఆయనను చూసిన కన్నులారా చూసినట్లే భావించి ఆయన్ను ఆరాధిస్తారు. చూడండి, నేను దావీదు భక్తుడు అన్నాడు. ఏమన్నాడంటే నేను ఎల్లప్పుడూ ఆయనను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నానన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనను మన కన్నుల ఎదుట ఉంచుకున్న అనుభవము మనం కూడా కలిగిన వారుగా ఉండాలి. అలా అందుకనే
ఇక్కడ వ్రాయబడిన మాటల్లో హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి కూడా చూస్తారు అని వ్రాయబడిన ఈ మాటల ద్వారా మనకు లభించిన గొప్పదైన రక్షణ మన జీవితంలో ఎంతో గొప్ప ధన్యత. ఇలాంటి గొప్ప ధన్యత కలిగినటువంటి మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటాం. కీర్తనలు 1:2, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక రెండవ ధన్యత ఏంటంటే దేవుని వాక్యమునందు ఆనందించుట అనేది మన జీవితంలో మనకు ఇవ్వబడిన ధన్యత. చూడండి, దేవుని మన కనుల ముందు చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, దేవుణ్ణి మనం కనుల ముందు లేకపోతే మనం ఆయనను చూచేవారంగా మనం ఉన్నప్పుడు కలిగే ఆనందము ఎట్లా మనకు లభిస్తుంది అంటే దేవుని వాక్యము యందు ఆనందించుట ద్వారానే లభిస్తుంది. కనుక దేవుని ఇక్కడ చూడండి ఏం రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవారే ధన్యులు. దేవుని వాక్యము ధ్యానిస్తూ వాక్యమునందు ఆనందించువారు ధన్యులు. దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడిందంటే మనము ధన్యులం. ఇప్పుడు కనబడుతున్న దేవుడు మనకి ఏదైనా ఉందంటే ఈ లోకంలో అది దేవుని యొక్క వాక్యమే, పరిశుద్ధ గ్రంథం బైబిల్. కానీ కనబడే దేవుడెవరు ఇప్పుడు మనకంటే, మన ముందున్న దేవుడెవరు? యేసుప్రభుని మనం చూసామా? యేసుప్రభుని మనం ఏమన్నా ఆయన చూస్తున్న వారం కాదు కదా, అంటే నేరుగా చూడట్లేదా? ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమునున్నాడు. మనం ఆయన ఇప్పుడు నేరుగా మనం కనుల ముందు చూడలేని పరిస్థితి ఉంది. అయితే మన కనుల ముందున్న దేవుడు ఎవరంటే దేవుని యొక్క వాక్యమే. అందుకే ఏం రాయబడింది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక వాక్యము దేవుడై ఉండెను, ఈ వాక్యమే మనకిప్పుడు దేవుడు. ఈ వాక్యం అనే దేవుడుని అంటే లేదా దేవునికి పోలిక ఉన్న ఈ వాక్యాన్ని మనము ధ్యానించి ఆ వాక్యమునందు ఆనందించే ధన్యత దేవుడు మనకిస్తూ వచ్చాడు. చూడండి, గడిచిన కొన్ని దినాల నుంచి నేను గమనిస్తున్నాను, ప్రతి దినము నా దినభాగంలో దేవుడు నాతో ప్రతి విషయం మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో జరిగే ప్రతి సంగతిని నా గమనాన్ని తీసుకొస్తున్నాడు. కనుక నాకెంతో ఆనందం కలిగింది, జరగబోతున్న సంగతులను నాకు ముందే తెలియపరుస్తున్న దేవుడు, జరగబోయే సంగతులను నాకు ముందే ఈ వాక్యం ద్వారా తెలియపరిచిన దేవుడని నేను ఆనందించడానికి ప్రభు ఎంతో సహాయం చేశాడు. ఎందుకంటే ప్రస్తుత ఎన్నికల కాలంలో జరుగుతున్న విషయాలన్నీ నా గమనానికి వాక్యంలో నుండి తీసుకురాబడుతున్నాయి. కాబట్టి ఆ విషయం నేను చాలా ఆనందించే ధన్యతను దేవుడు నాకు ఇచ్చినాడు. అలాగే ప్రియులారా, మనం కూడా వాక్యమునందు ఆనందించే ధన్యులము. వాక్యమునందు ఆనందించుట అనేది మన జీవితంలో గొప్ప ధన్యత. ఇలాంటి వాక్యమునందు ఆనందించేటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటారు. దేవా, నా కొరకు నీ వాక్యం ఇచ్చావు, లేకపోతే నా కొరకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, ఈ వాక్య ప్రకారం నేను జీవించినట్లు నన్ను నువ్వు చేర్చుకున్నావు, ఈ వాక్యం నందు ఆనందించే ధన్యత నాకు ఇచ్చినావు, నేను నిన్ను స్తుతిస్తాను అని దేవుణ్ణి ఘనపరిచే ధన్యత దేవుని వాక్యం ద్వారా మనకు కలిగింది. కనబడుతున్న దేవుడు ఆయన హృదయ శుద్ధి గలవారమే ఆయన చూస్తామనేది ఒక భాగమైతే, రెండవదిగా కనబడుతున్న మన ఎదురుగా ఉన్నటువంటి వాక్యమే మనకు దేవుడు. కనుక ఈ వాక్యం యందు ఆనందించేటువంటి ధన్యతను బట్టి మనం దేవుడిని ఆరాధిస్తాము. అలాంటి ఆధిక్యత దేవుడు మన జీవితాల్లో ఇచ్చి ఇలాంటి ధన్యకరమైన స్థితిలో మనం నుంచినందున ప్రభువుని మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. మూడవది చూడండి, కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనం. దయచేసి చూడండి, కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ మూడవ ధన్యతను మనం చూస్తున్నాం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకునివాడు ధన్యుడు.
కనుక దేవుని మందిరం యొక్క అనుభవంలో మనం తీసుకురాబడటం అనేది ధన్యత. దేవుని మందిరం యొక్క అనుభవంలో మనం తీసుకురాబడినప్పుడు మనకు ఎలాంటి ఆధిక్యత ఉంటుందంటే ప్రార్థనా జీవితం మనం కలిగిన వారంగా మనం ఉంటాం. అందుకే చూడండి, రెండవ వచనంలో రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కనుక దేవుని మందిరంలో నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందేదము అనే అనుభవంలో ఉన్న ఈ భక్తుడు ప్రార్థనా జీవితము కలిగిన భక్తుడు. అందువల్ల మన జీవితంలో కూడా ప్రార్థన, మందిరంలో ప్రార్థన చేసుకోవడం అనే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. మందిరంలో చేరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మనకు చేసిన మేళ్ళ చేత మనం తృప్తి పొందే వారంగా మనకు ఇవ్వబడిన ఈ ధన్యతను కలిగి ఉన్నాం. ఈ యొక్క మూడవ విషయం మనకేం చూపిస్తుందంటే, దేవుని పరిశుద్ధాలయంలో నీ మందిరంలోని మేళ్ళ చేత మేము తృప్తి పొందేదము అనే అనుభవంలో మనం తీసుకురాబడిన ధన్యులం. కనుక దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మనకు మన అక్కర్లు తెలియపరిచినప్పుడు, ఆయన మనకు సహాయం చేసి మన ప్రార్థన ఆలకించడం ద్వారా, మనకు అవసరతలు తీర్చడం ద్వారా మనము ఆయన మేలును మనము తృప్తిగా అనుభవించేటువంటి ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. మూడవదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ప్రార్థనా జీవితం గల ధన్యులం. మొదటిదిగా మనం ఏ ధన్యులం అంటే ఏం ధన్యులము, రక్షణ కలిగిన ధన్యులం. రెండవదిగా మనం ఏం ధన్యులం అంటే వాక్యమునందు ఆనందించే ధన్యులం. మూడవదిగా మనం ఏం ధన్యులం అంటే ప్రార్థన ద్వారా మేళ్ళు పొంది దేవుని మేలుల చేత తృప్తి పరచబడుతున్న ధన్యులం. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, దేవుని ఆలయంలో నుండే ఆ ధన్యత వస్తుంది. కనుక దేవుని ఆలయంలో ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనలను బట్టి దేవుడు మనకు చేసిన సహాయమును బట్టి మనం ధన్యులుగా చేయబడుతున్నాము. అలాంటి ధన్యత దేవుడు మనకిచ్చిన కారణాన మనం ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారంగా మనమున్నాం. ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడింది కీర్తనలు 84వ అధ్యాయం. కీర్తనలు 84వ అధ్యాయము, కీర్తన 84వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 84వ అధ్యాయం 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని వ్రాయబడింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించువారుగా ఉంటారు. కనుక దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధించే ధన్యత మనకు ఇవ్వబడిందిగా ఉంది. ఈ నాలుగవ సందర్భంలో దేవుని మందిరంలో మనము ఆయన్ని ఆరాధించేటువంటి ధన్యత కలిగిన వారము. దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించటం చాలా గొప్ప విషయం. దేవుని మందిరంలో చేరి ఆయన చేసిన మేళ్లను బట్టి మనం పొందిన తృప్తి దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవాలకు మనల్ని తీసుకొస్తూ ఉంది. కనుక నాలుగవ సందర్భంలో దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించటకై దేవుడు మనలను ఏర్పరచుకున్నటువంటి తండ్రిలో మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చాము, రక్షణ, హృదయ శుద్ధి ద్వారా రక్షణ కలిగిన ధన్యులము. రెండవదిగా మనం ఏం చూస్తూ వచ్చినామంటే దేవుని వాక్యమునందు ఆనందించే ఆ యొక్క ధన్యులము. మూడవదిగా మనం ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ప్రార్థన ద్వారా ఆయన మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆ మేళ్ళు చేత తృప్తి పరచబడుతున్న ధన్యులము. నాలుగవదిగా మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే ఆయన మందిరంలో ఆయనను ఆరాధించేటువంటి ధన్యులుగా చేయబడ్డాం. ఇది దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యము. ఈ కార్యమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులము. చూడండి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా గొప్పదైన సంగతి వ్రాయబడింది కింద. అందుకే చూడండి అక్కడ వ్రాయబడింది పదవచనంలో వ్రాయబడింది, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక నీ ఆలయంలో ఆదివారం మేము గడపటం మాకెంతో శ్రేష్టమైంది. ప్రభు దినం మాకు ఇచ్చావు ప్రభువా, ప్రభు దినంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకై మమ్మలను నీవు ఏర్పరుచుకున్నావు. కనుక మేము అలాంటి ధన్యులుగా చేయబడిన మేము నిన్ను స్తుతిస్తాము. ఇలాంటి ఆధిక్యత దేవుడు మనకు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఈ ఆధిక్యతలు మన జీవితంలో దేవుని కొరకు మనం జీవించేటువంటి గొప్పదైన
ధన్యత దేవుడు మనకిచ్చాడు. దేవుడిని రక్షించుకున్నాడు, తర్వాత రక్షణ కార్యం జరిగించిన తర్వాత వాక్యం ఆనందించడం అనే ధన్యత ఇచ్చాడు. మూడవదిగా ప్రార్థన చేత ఆ మేళ్ళు తృప్తి పొందే ధన్యత ఇచ్చాడు. నాలుగోది దేవుని మందిరంలో దేవుడిని ఆరాధించే ధన్యత ఇచ్చాడు. ఇలాంటి జీవితం మనకిచ్చి దేవుని కొరకై జీవించే గొప్పదైన భాగ్యం మనకు దేవుడు కలుగు చేసిన వాడుకున్నాడు. దేవుని కొరకై జీవించే గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత మనకు ఇవ్వబడింది. చూడండి, ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవిస్తుంటాం, మన జీవితం దేవునిది. మనం దేవుని కొరకు జీవించినట్లు ఆయన ఈ జీవితం మనకిస్తూ వచ్చాడు. ఇలాంటి జీవితం జీవించినప్పుడు మన జీవితాల్లో ఎన్నో రకాల పరిస్థితులు సంభవిస్తాయి కదా. ఎన్నో రకాలైనటువంటి ఎత్తు పల్లాలు మనం చూస్తాం, రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా మన జీవితము కొనసాగేదిగా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆయన నిమిత్తం జీవిస్తున్న ఈ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి మనం దండడం. చూడండి, లూకాసు వార్త ఆరో అధ్యాయము దయచేసి చూడండి. లూకాసు వార్త ఆరో అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చూడండి, మరొక ఆధిక్యత మన జీవితాల్లో ఇవ్వబడింది. ఏంటంటే అది మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఈ లోకంలో దేవుని కొరకు జీవించే జీవితం ఇవ్వబడిన మనము ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు అనేక రకాలైన పరిస్థితులు, శ్రమలు, నిందలు, హింసలు మనకు ఎదురవుతాయి. కనుక ఎంతో ఆయన నిమిత్తమే జీవించే జీవితం మనకెన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆయన మన జీవితంలో సంభవించిన ఈ యొక్క శ్రమలను బట్టి మనం ఏం చేయాలా? అయ్యా, నీ నిమిత్తము నాకు శ్రమ వచ్చింది, అయినా కూడా ప్రభువా ఈ శ్రమంలో కూడా నేను నువ్వు నాకు ఈ ధన్యత ఇచ్చావు. నీ కొరకు ఇలాంటి హింస పొందే, నిందించబడే జీవితం నాకు ఇచ్చావు. నీ నిమిత్తమై ఈ యొక్క మరి పరిస్థితి నాకు కలిగినా కూడా నేను ధన్యుడనే. దేవుడు మనకు దేవుడై ఉన్నందుకే ధన్యులము. అదే సమయంలో ఆయన నిమిత్తమై జీవిస్తున్నప్పుడు కలుగుతున్న హింసలకు, నిందలను బట్టి కూడా మనము ధన్యులం. అందుకే వ్రాయబడింది, చూడండి, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. సరే, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాం కదా. అదంట దేవుని వాక్యంలో రాయబడింది, అది మీకు ధన్యత, అందువలన మీరు ధన్యులు. కనుక దేవుని నిమిత్తమే, చూడండి, యేసు ప్రభువుని కూడా మనం చూస్తాం. ఆయన ఈ లోకంలో మన నిమిత్తమై హింసించబడ్డాడు, మన నిమిత్తమై నిందించబడుతూ వచ్చాడు, మన నిమిత్తమై ఎన్నో గొప్ప అవమానాలు పొందుతూ వచ్చాడు, మన నిమిత్తమై కొరడాలతో కొట్టబెడుతూ వచ్చాడు, మన నిమిత్తమై ఆయన తన రక్తాన్ని దారులుగా కార్చుతూ వచ్చాడు, మన నిమిత్తమై ఆయనను కలువరిచులలో వేలాడదీస్తూ వచ్చినారు, మన నిమిత్తం ఆయన అన్నీ కూడా ఏం చేసినాడు, సంతోషంగా ఆయన భరిస్తూ వచ్చాడు. అట్లాగే ఆయన నిమిత్తం మనకు కలిగే శ్రమల్లో కూడా మనం సంతోషించాలి, ఎందుకంటే అది ధన్యత ఇవ్వబడింది మనకు. సంతోషించాలి, గంతులు వేయాలంట, గంతులు వేయాలి. చూడండి, అందుకనే వ్రాయబడింది అక్కడ మాటలు వ్రాయబడినాయి. చూడండి, 23వ వచనం, 23వ వచనం, 23వ వచనం, 23వ వచనం. మనుషు కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయాలంట. చూసారా, దేవుని నిమిత్తం మనకు కలిగే ఏ శ్రమైనా కూడా మనం ఏం చేయాలంట, ఆ ధన్యతగా భావించుకొని సంతోషించి గంతులు వేసే ఆ యొక్క అనుభవంలో మనం ఉండడానికి ప్రభు మనలను ఏర్పరచుకుంటూ వచ్చాడు. కనుక మన అంశం ఏంటి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. తర్వాత అలాంటి ధన్యతలు కలిగినటువంటి మనకు ఇవ్వబడిన ఆధిక్యతల్లో మొట్టమొదటి ఆధిక్యత ఏంటి, హృదయశుద్ధి, అంటే రక్షణ గల జీవితం, ప్రభువును చూసే జీవితం మనకు ఇవ్వబడినటువంటి ధన్యులం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం, దేవుని వాక్యమునందు ఆనందించుట. వాక్యమే దేవుడై ఉన్నాడు గనక దేవుని వాక్యమునందు ఆనందించుట అని ఆ ధన్యకరమైన జీవితం మనకు ఇవ్వబడినందున మనం ధన్యులం. మూడవదిగా మనం చూస్తున్నాం,
ప్రార్థన చేసి ఆయన మందిరంలో ప్రార్థన చేసుకుని ఆయన మనం చేసిన మేళ్లను బట్టి ఆయన మనకు చేసినటువంటి మేళ్ళు మనకు మన జీవితంలో అనుగ్రహించబడినప్పుడు ఆ మేళ్ళను బట్టి తృప్తిపరచబడుతున్న మనము ధన్యులుగా ఉంటున్నాం. ఇది ప్రార్థనా జీవితం వలన కలిగే ధన్యత. నాలుగవదిగా మనం చూస్తున్నాం మందిరంలో ఆయన్ని ఆరాధించుట. ఎప్పుడు ఆరాధనకు వెళ్తానా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను ఆరాధిస్తానని కనిపెట్టుకుని, అందుకే మరి ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టం. అలాంటి ధన్యత మనకు ఇవ్వబడింది. అని ఐదవదిగా, నా నిమిత్తము జనులు మిమ్మ నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి గంతులు వేయుడి. గొప్పదైన ఆ యొక్క శ్రమల్లో కలిగే గొప్పదైన సంతోషాన్ని బట్టి మనం ధన్యులుగా చేయబడుతున్నాం. ఇలాంటి ఆధిక్యతలు దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించి గొప్పదైన కార్యం చేస్తూ వచ్చినాడు, గొప్ప ధన్యతలు మనకిస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆయన మందిరంలో ఆయన ప్రజలతో కలిసి ఆయన్ను ఘనపరచడం అనేది దేవుడు కోరుతున్నాడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఆయన ఎవరినైతే ఏర్పరచుకుంటారో వాళ్ళే ధన్యులు. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకిచ్చిన కారణం చేత మనము దేవుణ్ణి ఆరాధించబద్దులుగా ఉంటున్నాం. దయచేసి మోకరిస్తాము, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.